Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Okay, Asilni, vote bank kosam, maatadam kosam, okodanu kosam maatade maatlu. Nizanga, adu variki TDP IM lo janbum committee lu pettaru. జన్మభూమి కమిటీలు పెట్టినప్పుడు చాలా రాక్షస పాలన అనుభవించిన సందర్శనం అనుభవించిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హింస పొందారు. చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఎమ్మెల్యేలతో సంబంధం లేదు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళతో సంబంధం లేదు, లేకపోతే వైసీపీ సర్పంచులు ఉంటే వాళ్ళతో సంబంధం లేదు, లేకపోతే ఎంపీటీసీలు ఉంటే వాళ్ళతో సంబంధం లేదు, నాయకులు ఉంటే వాళ్ళతో సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు. ఒక కమిటీ జన్మభూమి కమిటీ అని పెట్టి ఏర్పాటు చేసి ఆ రోజుల్లో చాలా దారుణాలు చేసిన సందర్భాలు. ఎస్సీ సబ్ప్లాన్లు దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, అదంతా ఆధారాలు ఉన్నాయండి. ఒక ఎస్సీ సబ్ప్లాన్ల నుంచి అందరికి ఇస్తేస్తున్నారు ఒక రూమరు. అప్పుడు ఒక గ్రామానికి వచ్చి దరిదాపుగా 2-3 ఇంకా మా లేదంటే 4 లోన్లు ఇచ్చేవాళ్ళు, కార్పొరేషన్ లోన్లు. అంతకన్నా మించి ఎక్కడ కూడా ఇచ్చిన సందర్భాలు ఎక్కడన్నా ఉంటే తీసుకురమ్మనండి. అంటే గ్రామం మొత్తం మీద ఒక 1000 కుటుంబాలు ఉంటే 1000 కుటుంబాల్లో 3-4 లబ్ధి పొందేది వాళ్ళు చాలా. అది చేస్తే డెవలప్ అయిపోతారా? ఏ విధంగా డెవలప్ అయితే 3-4? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క లబ్ధిదారుడు, ప్రతి ఒక్కరు కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. చాలా తప్పది. ఏదన్నా మాట్లాడితే దానికి ఆధారం చీయించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ సప్లాన్లు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? అందరికి ఇస్తున్నారు. అది 20,000, 25,000, 1,00,000, 2,00,000 అన్న పక్కన పెట్టండి. సంక్షేమ పాలనలో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుతుంది. మధ్యలో ఎవరు లేరు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో జన్మభూమి కమిటీలు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా గ్రామానికి వచ్చి 2-3-4 ఇచ్చారు. నేను ఇవ్వట్లేదని చెప్పట్లా. ఆ టైంలో కూడా వాళ్ళు లబ్ధిదారుడికి ఎస్సీ లోన్లు ఇస్తే కనుక 10-20,000 రూపాయలు సంతకాలు పెట్టించటమే. ఈ జన్మభూమి కమిటీ వాళ్ళు సంతకాలు పెట్టించుకున్న వాళ్ళండి. 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ సంతకం పెట్టించుకున్నందుకు. లబ్ధి వాళ్ళు చేకూరేది కాదు, కనుమ అమౌంట్ అంతా ఈ యొక్క జన్మం కమిటీయో లేదా టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ దాఖలాలు నూజువెడరామానండి. ఇప్పుడు ఎన్ని కావాలని నా దగ్గర ఉన్నా నేను చెప్పెడతా. ఏ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు? రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుంది. ఒక్కళ్ళు 2-4 జన్మం కమిటీలు లేదా టీడీపీ నాయకులు వరకే లబ్ధి పొందితే ఉపయోగమే ఉందండి. అందుకోసమనే ఇటువంటి తప్పులు చేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి నేరుగా ప్రజలకి అందించి సంక్షేమ ఫలాలు నేరుగా ఇంటికెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చే విధంగా, లేదనుకుంటే అకౌంట్లో వేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది ఇలా కళ్ళు కనకనపట్ల. ఎందుకంటే ఈ వరకు రోజుల్లో నిజంగా చెప్పాలంటే ఒక పెన్షన్ కానీ, ఒక రేషన్ కార్డు కానీ, లేదంటే క్యాస్ట్ కానీ, ఇవన్నీ తీసుకోవాలంటే ఎండి ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేదాకా తిరిగేవాళ్ళు, లేదంటే బారులు తీరేవాళ్ళు నుంచొని, లేదంటే వాళ్ళ నాయకులకి కొంత లంచం ఇస్తే అయ్యేది. అవి తెలియట్లేదు వీళ్ళకి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్న కలను నెరవేర్చే విధంగా, మహాత్ముడు గాంధీజీ కన్న కళను నెరవేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకనంటే ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి నేరుగా ప్రజల దగ్గరికి, ప్రజల్లో ఉన్న గ్రామం దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి నిమిషాల ప్రకారం పనిచేసుకుంటున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా ఈ రోజున సురక్ష అనే కార్యక్రమాన్ని మరలా పెట్టారు. ఎందుకని? ఏదన్నా లబ్ధిదారులు ఎక్కడన్నా వెనకబడి ఉన్నారేమో, రాజకీయ ఒత్తిళ్ళ వల్ల ఎవరన్నా ఆగిపోయి ఉన్నారేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సురక్ష అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్క విషయాన్ని
సాల్వ్ చేసే విధంగా వారం రోజుల ముందు వాలంటీర్లు గడప గడపకు వెళ్ళి మీకు ఏ సమస్యలు ఉన్నాయా ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అడుగుతారు. వారు చెప్పిన పన్నును బట్టి వెంటనే అర్జీ తయారు చేసి ఒక స్లిప్ ఇస్తారా, స్లిప్ తీసుకొచ్చి ఒక రోజున డేట్ పెడితే ఆ డేట్ రోజున తహసీల్దార్ ఉంటారు, ఎండిఓ గారు ఉంటారు, యూఓపిఆర్డీ గారు ఉంటారు, వీళ్ళందరూ కూడా అధికారులు మొత్తం సచివాలయ వ్యవస్థ మొత్తం ఉండి నిమిషాల నుంచి గంటల వ్యవధిలో ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఆ యొక్క ఘనతను చూసి టీడీపీ ప్రభుత్వం కానీ లేదనుకుంటే ఈ జనసేన అధినేత మరి పవన్ కళ్యాణ్ కానీ ఓర్చుకోలేక వాళ్ళు తట్టుకోలేక ఎన్ని దురాలోచనలతో మతాలు కులాలకి మధ్యలో స్విచ్ పెట్టే విధంగా ఈ యొక్క మీటింగులు పెట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. ఏదన్నా ఉంటే జనాల్లోకి వెళ్ళి మాట్లాడమని ఉండే చంద్రబాబు నాయుడు గారు, మీరు జనాల్లోకి వెళ్ళండి, మాట్లాడండి, ఎందుకంటే మీ వయసు అయిపోయింది, మిమ్మల్ని చూసి మరి ప్రజలు ఎక్కువ మంది వచ్చి మీతో మాట్లాడటానికి కానీ మీ చెప్పిన మాటలు వినటానికి కానీ లేదంటే మీకు జిందాబాదులు కొడటానికి కానీ ఇష్టంగా లేరు. నిజంగా చెప్తున్నా ఇష్టంగా లేరు. మీ పని అయిపోయింది. ఎందుకంటే 2024 ఎలక్షన్ తర్వాత ఈ ఎలక్షన్లో మనం గెలకపోతే కనీసం ఆచుకోవడం లేము, మన సాపు చుట్టుకోవాల్సిందేనని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐలు తీసుకొస్తున్నారు, డబ్బు పరుద్దామని చూస్తున్నారు. డబ్బుతో ఓటు కొనటం అన్నది అసంభవం, డబ్బుతో మనసుల్ని గెలవటం అన్నది అసంభవం. ఎంత గత చరిత్ర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సమన్యాయం, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, వర్గం చేయం, ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలనలు ఇస్తున్నారు. అదేవిధంగా అందరికీ సమానంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నాడు. నాడు నేడు వ్యత్యాసం అన్ని విషయాల్లో కూడా చేయించాడు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా సరే నమ్మటానికి జనాలు మాత్రం రెడీగా లేరు. మీకు మరలా బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 175 టార్గెట్ ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే ప్రజలు 5 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేయటానికి సిద్ధంగా ఉన్నది. మొత్తం మీద 10 ఓట్లు అనుకోండి, ఒక 5 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 5 ఓట్లు ఉన్నాయి, ఇంకో 5 ఓట్లలో టీడీపీ వాళ్ళు ఒక 2 ఓట్లు 3 ఓట్లు ఉన్నాయి, వాళ్ళల్లో 3 ఓట్లలో 1.5% జగన్మోహన్ రెడ్డి గారికి వేయటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అక్కడ భయపడిపోతున్నారు. ఇంకో ఇతరులు ఇంకొక ఓటు, ఇంకొకటి ఇతరులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక 5 ఓట్లు మాత్రం అన్ని పార్టీలు చీల్చుకుంటాయి. ఈ 5 ఓట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఓట్లు పడతాయి, 3 ఓట్లు 3, 4, 5 చీల్చుకుంటారు. 10లో 7 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడతాయి, 3 ఓట్లు 4, 5 పార్టీలు చీల్చుకుంటాయి. ఆ యొక్క ఆలోచన మీకు తెలియకపోవచ్చు కానీ జనాల నాడిలో, జనాల గుండెలో ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడికి కూడా తెలిసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరు దీన్ని గమనిస్తే చాలు. మీకు భయపడుతున్నారని అందరికి తెలుసు. మీరేమి కంగారు పడవసరలా, మరలా మీరు ప్రతిపక్షానికి కూడా కాకుండా పోతారని నేను ఈ యొక్క వీడియో ద్వారా చెప్పగలను.